వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసజరీ మహారాష్ట్రమంతా నీ అభంగాల లహరీ కన్నడాన పలికే కవితాత్మ శైవ ఫణితి ద్విపద సాహితీ రగడ రచనలో బసవ చరిత వెలిగే కృష్ణవేణి మా కృష్ణవేణి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః హరిః ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం కృష్ణవేణి మా కృష్ణవేణి కృష్ణ భగవానుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అవతారములు ఎన్నో ఉంటాయి అవతారము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు ఈశ్వరుడు అవతారం తీసుకోవడానికి ఏర్పడినటువంటి కారణము అవతారము అనేటటువంటి మాట యొక్క వైశిష్ట్యము తెలుస్తాయి భగవంతుని యొక్క రూపము అంతటా నిండి ఉన్నప్పటికీ మాంసనేత్రము చేత చూడడానికి మాత్రం యోగ్యంగా ఉండదు స్థూలంగా ఏదో ఒక చోటికి దేశమునందు కాలమునందు పరిమితమైనటువంటి వస్తువు ఈ మాంసనేత్రము చేత చూడబడుతుంది ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి నేను చూస్తే కనపడుతుంది కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ ఉపాధి ఉందనుకోండి మాంసనేత్రానికి కనపడుతుంది కానీ చమత్కారం ఏమిటంటే అంతటా నిండిపోయి ఉన్నటువంటి పరమాత్మ మాత్రం ఈ మాంసనేత్రమునకు కనపడడం ఎలా అంటే పాలలోనే ఉన్నటువంటి నెయ్యి పాలలో ఎలా కనపడదో కొంత సాధన చేస్తే తప్ప నెయ్యిగా ఎలా పైకి రాదో అలా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటారు అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఇదిగో ఈశ్వరుడు తప్ప అసలు నిజానికి జగత్తు ఆయన లేకుండా లేదు అని చెప్పడానికి వీలుగా కనపడడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అది సాధన చేసినటువంటి జ్ఞానికి మాత్రమే దృగ్గోచరమవుతుంది అందుకే భాగవతంలో శుకబ్రహ్మ పరీక్షిత్తుతో మాట్లాడుతూ ఒక మాట అంటారు అసలు హరిమయము విశ్వమంతయు హరిమ విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు అసలు ఈ లోకమంతా హరిమయమే అసలు హరి కానిదేమీ లేదు ఉన్నది యథార్థమునకు హరి ఒక్కడే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రం కాదు మొదటిది ఒక్కటే నామం విశ్వం అదొకటే నామం మిగిలిన 999 యథార్థంగా చెప్పాలంటే ఆ నామానికి వ్యాఖ్యానాలు ఎందుకని అంటే ఆయన లేనినాడు అసలు ఈ జగత్తు లేదు అని శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తారు బంగారం లేకుండా ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ఉంటుంది భగవానుడు లేని విశ్వం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కానీ అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఈ మాంసనేత్రానికి మాత్రం దొరకడు దొరకనటువంటి పరమాత్మ కేవలము ఆయనని నమ్ముకుని జీవనం చెయ్యడం తప్ప వేరొక ప్రయోజనం కానీ మనసుకి వేరొక ఆలంబనం కానీ లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు నిన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటున్నామని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన తిరస్కరించలేక మాంసనేత్రము చేత దర్శనమును చేయడానికి యోగ్యమైనటువంటి రీతిలో క్రిందకి దిగి వస్తే అవతారము అంటారు తార అంటే పైన ఉన్నది అని అందుకే తారస్థాయిలో పాడాడు అంటారు అవతార వ్యతిరేక పదం కిందకి దిగి వచ్చుట అవతారం అంటే ఆ కిందకి దిగి వచ్చి రావడం ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు గీతలో దానికి మనమేం చెప్పక్కర్లేదు ఇక అసలు నేను ఎందుకు వస్తాను అంటే రాక్షస సంహారానికి వస్తానని ఆయన చెప్పలేదు పరిత్రాణాయ సాధూనాం
పరమ పావనమైన మనసు కలిగిన భాగవతోత్తములు నిన్ను ఇలా చూడకుండా మీ ఉండలేము మా కంటికి కనపడమని అడిగితే ఒక స్థూలమైనటువంటి రూపాన్ని ధరించి కిందకి దిగి వస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం అనుషంగికము వినాశాయ చ దుష్కృతాం. ధర్మాన్ని పాడు చేసేటటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులు ఎవరుంటారో వారిని నిర్మూలించడం కూడా దాని యొక్క ప్రయోజనము. కాబట్టి వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని ఎప్పటికప్పుడు స్థాపించడం కోసం, ధర్మము గాడి తప్పకుండా ఉండడం కోసం, సంభవామి యుగే యుగే నేను అవతరించుచున్నాను అంటాడు. ఇటువంటి అవతారాలన్నిటిలో పరిపూర్ణావతారము అని ఒక అవతారం. పరిపూర్ణావతారము అన్న మాటకి అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి అవతారం. అంటే ఆ అవతారము వచ్చినప్పుడు ఇక మిగిలినవి లేవన్న మాట ఉండదు, అది పరిపూర్ణమై ఉంటుంది. అందుకే పరి విశేషణం కూడా పడి ఉంటుంది. అన్నీ అందులోకే పర్యవసిస్తాయి, అన్నీ అందులోకి వెడతాయి. ఆ ఒక్క మూర్తి యందు మీరు పట్టుకోలేని మూర్తి ఏమీ ఉండదు, అన్నీ అందులో ఉంటాయి. పాలు ఒక్కటి తాగితే శరీరానికి కావలసినటువంటి శక్తి అంతా అందినట్టుగా మనం శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదములు పట్టుకుంటే అన్ని అవతారములను పట్టుకున్నట్టే. ఎందుకంటే అన్ని అవతారములు అందులోకి వెళ్ళిపోతాయి. కృష్ణ భగవానుడే వెంకటరమణుడిగా వచ్చాను అని భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వరుడు కూడా చెప్పుకున్నాడు. మీరెవరు అని ఒక ప్రశ్న వేశారు ఒకప్పుడు ఆయన్ని. ఆయన మాట్లాడేవాడు కొంతకాలం. ఆ మాట్లాడిన రోజులలో పద్మావతీదేవి చిలికెత్తెలు అడిగారు, మీరెవరు అని అడిగారు. అడిగితే ఆయన, ఎక్కడ నేను వెంకటేశ్వరుడను అని తన పేరు చెప్పలేదు. మనం పిలిచాం అలా, వెంకటేశ్వర అని. ఎందుకనంటే వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవ స్తదా జగుహు. వెంకటాచల పర్వతం మీద ఉంటాడు వెంకటేశ్వరుడు. వేం అంటే పాపము కటతి తొలగించగలిగినటువంటి సమర్థుడు కనుక, ఈశ్వరత్వం ఉన్నవాడు కనుక, నువ్వు ఈ పాపమును ఎందుకు తొలగించావని వేరొకడు ప్రశ్న వెయ్యడానికి ఆయన ముందు సమర్థుడు లేడు కనుక, అనుగ్రహించగలిగినటువంటి వాడు కనుక వెంకటేశ్వర అని పిలిచారు. కానీ ఆయనని మీరెవరు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అన్నాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ. నా అన్నగారు బలరాముడు, నా యొక్క చెల్లెలు సుభద్ర. ఇప్పుడు ఆయనెవరు? ఇక మళ్ళీ వేరే తన పేరు చెప్పలేదు. మా నాన్నగారు వసుదేవుడు, మా అమ్మ దేవకీదేవి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం అని ఎవరిని పిలుస్తాం మనం? కృష్ణం వందే జగద్గురుం, ఆ శ్రీకృష్ణ భగవానుడనే నేను అని చెప్పాడు. ఆ పరిపూర్ణావతారమే వెంకటేశ్వరావతారంగా నిలబడింది. అందుకే వెంకటేశ్వరుడి విషయంలో కూడా అన్ని అవతారములు అందులోకి వెళ్ళిన అవతారము అని పిలుస్తారు. అందుకే వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అన్నారు. అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుడి ముందు వెళ్ళి నిలబడితే ఆయన చెయ్యి ఒక్కదాన్ని చూసి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటూ దశావతారాలు ఆ చేతిలో చెప్పారు. కారణం అది పరిపూర్ణావతారం. శ్రీకృష్ణావతారం అంత గొప్ప అవతారం. కృష్ అన్న శబ్దానికి అర్థం నిరతిశయమైనటువంటి ఆనందం. ఆనంద ఘనమునకే కృష్ణుడు అని పేరు, ఆనంద నిలయాధీశునకే వెంకటరమణుడు అని పేరు. అందుకే నేను కృష్ణుడను అని చెప్పుకున్నాడు. అటువంటి కృష్ణుడు ఈ లోకంలో అవతారంగా వచ్చినప్పుడు అత్యంత సులభుడై కిందకి దిగిపోయాడు. ఎంత సులభుడై కిందకి దిగాడు అంటే, భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు పారవస్యాన్ని పొందారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని చెప్తూ, అసలు ఏ పాములెరుగక ఏ పారుమీటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే,
ఏ కర్మయును లేక వెలయునొక్కడికిని జాతకర్మంబులు సంభవించి ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పుదివిటిలు వృద్ధి పొందనుంది. ఏ తపములనైన ఎలమి పండని పంట వల్ల వీజనముల వాడపండి ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల ఎందు అందముంది అన్నారు. అంతటి పరమాత్మ ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి ఐదు వేళ్లలో కేవలముగా బొటనవేలి గోటి చివరి నుంచి వచ్చేటటువంటి కాంతిని చూడడానికి సామాన్యులు సరిపోరో, అద్భుతమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళు కూడా అటువంటి కాంతిని దర్శనం చెయ్యడం సాధ్యం కాదో. శూరులు తుల్యే విభుది శోభిత పాదనక ప్రభావళింజేది భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన గిలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కలుగునే అంటాడు అక్రూరుడు. అంతటి మహానుభావుడు అటువంటి కృష్ణ పరమాత్మ అతి సులభుడై దిగి వచ్చాడు. కృష్ణావతారంలో గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు, గోపకాంతలతో కలిసి తిరిగాడు, ఆవులు దూడలు మధ్య తిరిగాడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. అందరి బంధనములను విడిపించేటటువంటి పరమాత్మ ఆవులకు దూడలకు బంధనములు వేసేటటువంటి వాడిగా ప్రవర్తించాడు. అంత సౌలభ్యంతో వచ్చినటువంటి పరిపూర్ణావతారం కృష్ణావతారం. అంత సౌలభ్యంతో కృష్ణ పరమాత్మ యొక్క శరీరంలోంచి ఉత్పన్నమైనటువంటి జలము నదిగా వచ్చినటువంటిది కృష్ణానది. ఆ కృష్ణ పరమాత్మ యొక్క శరీరము నుండి ఉత్పన్నమైనటువంటి నీరే ఒకనకొకప్పుడు నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి అంటే ఈ జాతి అంతా కూడా ఋషులకు రుణపడిపోయింది. అందుకే ఋషికి తర్పణం ఉంది. ఋషి ఎవరు? మనుష్యుడిగానే పుడతాడు. మనుష్యునిగానే పుట్టినటువంటి ఋషికి మనుష్య వర్గంలోకి కలిపి చెప్పరు, ఋషి వర్గము అంటారు. అందుకే ఋషికి ఋషి రుణము, ఋషికి రుణపడిపోయాం, ఋషి తర్పణము. వ్యాసుల వారిని ప్రారంభం చేసి వ్యాసుల వారితో మొదలుపెట్టి ఆయన పేరు చెప్పి తర్పణిస్తారు, ఋషికి తర్పణము. మనుష్యుడై పుట్టినా కూడా ఋషికి తర్పణం ఇవ్వవలసినటువంటి స్థితికి, ఋషి రుణం తీర్చుకోవలసినటువంటి స్థితికి ఆయన ఎదిగిపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన యొక్క తపస్సు. తపస్సు చేత ఆయన సాధించుకున్నటువంటి శక్తిని ఆయన లోకోపకారము కొరకు వ్యయం చేయడం. ఋషి తాను తరించడానికి ఒక్కదానికే తపస్సు చేసినవాడు కాదు. ఇది ఋషి భూమి, ఇది వేదభూమి, ఇది కర్మభూమి. ఈ దేశానికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న బంగారు గనుల వలన రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి రాలేదు, ఇక్కడ పరిపాలన చేసిన చక్రవర్తులను బట్టి రాలేదు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతి పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కలవున్ భర్గవా అంటారు పోతన గారు భాగవతంలో. ఎందరో పరిపాలన చేసిన వారు అందరూ వెళ్ళిపోయారు. ఎవరి పేరు భూమి మీద ఉండిపోయింది కనుక త్యాగేనైకే అమృతత్వ మానసు నాది అని అనకుండా త్యాగమయమైనటువంటి బుద్ధితో వేరొకరికి తన యొక్క తపశ్శక్తిని వ్యయం చేసిన వాడెవడో వాడు శాశ్వతత్వాన్ని పొందాడు. ఋషుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే వాళ్ళు అహరహం తపస్సు చేసి ఈశ్వరానుగ్రహ పాత్రులయ్యారు, మంత్రద్రష్టలయ్యారు, మంత్రములకు ఋషులయ్యారు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి అధిదేవత. ఎన్నో మంత్రములను లోకానికి ఇచ్చారు. ఆ మంత్రాన్ని స్వరంతో పలికి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. ఆ స్థాయికి పెరిగిపోయినటువంటి ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఋషికి తర్పణ ఇస్తాం. అందుకే మనుష్య జాతిలో పుట్టిన మనుష్య వర్గంలోకి ఋషి రాడు. ఒక్కొక్క ఋషి ఈ దేశంలో అంత గొప్ప ఖ్యాతి గణించాడు. ఆయన యశోశరీరుడై నిలబడిపోయాడు. తన కొరకు కాదు, తన కోసం అడగలేదు, నా తర్వాత కూడా ఈ జాతి తరించాలి. కాలాన్ని లెక్క కట్టారు. అది ఋషుల యొక్క గొప్పతనం. ఋషుల గొప్పతనం ఎక్కడుందంటే
రాబోయేటటువంటి కాలం ఎలా ఉంటుంది, ఆ కాలములో ధర్మమునందు అనురక్తితో మనుష్యులు నిలబడగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా? రాబోయేది కలియుగం, ధర్మమునందు ఊంచుకోవడం అంత తేలిక కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ అనుగ్రహించాలి. అనుగ్రహించడం కోసమని ఒకటి వాంగ్మయాన్ని ఇచ్చారు. అందుకే ఋషి రుణం ఎలా తీరుతుంది అంటే వాంగ్మయం చదువుకుంటే తీరుతుంది, వాంగ్మయం ప్రచారం చేస్తే తీరుతుంది. రెండు, ఋషులు ఈ జాతికి అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం మంత్రభాగం. అందుకే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి గొప్ప విశేషము సనాతన ధర్మములో ఏది అంటే యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞము ద్వారా, యాగము ద్వారా, అగ్నిహోత్రము ద్వారా హవిస్సుని దేవతలకిచ్చి ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత మనుష్యుల యొక్క కోర్కెలు తీర్చుకునేటటువంటి వ్యవస్థకి మంత్రభాగాన్ని స్వరంతో ఇచ్చినటువంటి మహాపురుషులు ఋషులు. వారు చేసినటువంటి వేరొక గొప్ప ఉపకారం, నదులను ఇక్కడ ప్రవహింపచేశారు. ఇది భరతఖండం, ఇది పుణ్యభూమి, ఇది పూజాగృహం. ఒక్క పూజాగృహం జాగ్రత్తగా ఉందనుకోండి, పూజాగృహాన్ని శౌచంతో ఉంచి పూజాగృహంలో మనం పరమ భక్తితో ఈశ్వరుణ్ణి పూజ చేసి వాడు ఉన్నాడు సుమా అన్న భావనని మనసులో ప్రోది చేసుకుని బ్రతికిన కారణం చేత మనము మనని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎలా రక్షింపబడతారో అలా భారతదేశాన్ని కాపాడితే ప్రపంచమంతా కాపాడబడుతుంది. ఇది పూజ గది. ఇక్కడ రావాలి నదులు, ఇక్కడ కావాలి జీవనదులు, ఇక్కడ కావాలి ఆ శక్తి, ఇక్కడ కావాలి ఆ పవిత్రత. ఇక్కడ వాళ్ళందరూ కూడా అటువంటి వైదిక ధర్మమును అనుష్ఠించగలిగినటువంటి వాళ్ళై ఉండాలి. వాళ్ళని కాపాడడానికి తీసుకొచ్చారు ఆ నదుల్ని. అందుకే కృష్ణానది కూడా ఏ కారణం చేత వచ్చింది అంటే ఒక మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపఫలంగా వచ్చింది. సహ్య మహర్షి అని ఆయన కృష్ణ భగవానుడి గురించి తపించాడు. కృష్ణ భగవానుడి గురించి తపిస్తే కృష్ణ భగవానుడిగానే దర్శనమిచ్చాడు. నేను ఈ మాట కృష్ణ భగవానుడిగానే అని ఎందుకంటున్నానంటే విష్ణువు యొక్క అవతారాల్లోనూ వెలియడంలోనూ ఒక చమత్కారం ఉంటుంది. భద్రాద్రి రామచంద్రమూర్తి కోసం తపస్సు చేసింది, ఆయన చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. కాదు, నాకు రాముడే కావాలన్నాడు. నాకు రాముడే కావాలి అని అడిగితే అప్పుడు ఆయన నాలుగు భుజాలతో ఉన్నప్పటికీ కూడా శంఖచక్రాలు పట్టుకుని ఎడమతడ మీద సీతమ్మని పెట్టుకుని పక్కన లక్ష్మణస్వామితో పిలిచాడు. శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ఇచ్చినటువంటి లీలాశుకుడు రామదర్శనం కృష్ణ దర్శనం కోసం పరితపిస్తే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. ఆయన ఎంత గడుసువాడంటే ఆయన అన్నాడు, ఏమనుకోకు నీకు వెంటనే నమస్కారం పెట్టలేదని, విహాయకోదండ శరౌ ముహూర్తే అన్నాడు. ఏమనుకోకు రామా, నాకంత అనురక్తి లేదు, అలా ఉంటే నాకు నమస్కారం చేయబుద్ధి లేదు. కాసేపు ఆ చేతిలో కోదండం పక్కన పెట్టేయి, అదిగో బాణం పక్కన పెట్టేయి, ఆ సోర్సన చక్రం చేత్తో పట్టుకో, శంఖం చేత్తో పట్టుకో, పీతాంబరం కట్టుకు నిలబడు, కాళ్ళ మీద పడిపోతాను, అలా నాకు చూడాలని ముచ్చట. అది ఇది ఒకటే నాకు తెలుసు సుమా, కానీ ఇలా చూడడం ఇష్టం, ఏం చేయమంటావు, అది నా బలహీనత, అలా కనపడు అన్నాడు. ఓ చిరునవ్వు నవ్వి రాముడు కృష్ణుడయ్యాడు. అప్పుడు ఆయన నమస్కారం చేసి కృష్ణ కరణామృతం ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఈ చమత్కారం ఉంటుంది, ఒకలా అడిగిన వాడికి వేరొకలా కనపడుతూ ఉంటాడు ఆయన. కానీ సహ్య మహర్షి విషయంలో అలా జరగలేదు, కృష్ణుడిగానే సాక్షాత్కరించాడు. ఏం కావాలని అడిగాడు, నాకు మోక్షం ఇమ్మని ఆయన అడగలేదు, నాకు నీ పాదముల యందు నిరంతర భక్తిని ఇమ్మని ఆయన అడగలేదు, లేకపోతే ఏదో నా భార్యా బిడ్డలకి ఇంత ఐశ్వర్యాన్ని ఇమ్మనైనా అడగలేదు, నీవు ఒక నది రూపంలో ప్రవహించు అని అడిగాడు. దేనికి అంటే కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చుంటే ఏ అనుభూతి పొందుతారో, కృష్ణుడి పక్కన కూర్చుంటే ఎటువంటి అనుభూతి పొందుతారో, కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏ అనుభూతి పొందుతారో, కృష్ణ భగవానుణ్ణి కౌగలించుకుంటే ఏ అనుభూతి పొందుతారో, ఆ అనుభూతి పొందడానికి నదీ రూపంలో వస్తే ఈ వీళ్ళు వాళ్ళు అన్న తరతమ భేదం లేకుండా అందరూ అందులో స్నానం చేయవచ్చు. మీకు నది ఎందు ఒక చమత్కారం ఉంటుంది. ప్రకృతి ఎందు సాధారణంగా నీటికి ఏ నియమం అన్వయం అవుతుందో నదీ జలమునకు ఆ నియమము అన్వయము కాదు. అందుకే మీరు నది అంటే అది కేవలము నీటి ప్రవాహము కాదు, దాని ఎందు ఈశ్వర విభూతి సంతరించుకొని ఉంటుంది.
ఆ అనుగ్రహ శక్తి దాని ఎందు నిక్షిప్తమై ఉన్నది. ఎందుకని, ఒక మహానుభావుడు మనందరి కోసం పుచ్చుకున్న మాట, ఆయన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరమే, అందులోంచి ఉత్పన్నమైనటువంటి నీరే నదిగా ప్రవహించాలని కోరాడు, అనుగ్రహించాడు కృష్ణుడు. నా శరీరము నుండి వచ్చినటువంటి నీరు, లేదా శరీరమే నీరు అయి ఇదిగో ఆ మహాబలేశ్వరం దగ్గర నుంచి కూడా ప్రవహిస్తుంది. అందుకే కృష్ణుడు నలుపు, కృష్ణానది నలుపు, ఇద్దరూ నల్లగా ఉంటారు. ఆ నల్లగా ఉండడంలో ఒక చల్లతనం ఉంటుంది. నలుపు కారు నలుపు కాదు. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది, రంగు ఏదో మన కంటి నదర కోసం కనపడే రంగు కాదు. కృష్ణమ్మ నీళ్లు నల్లగా ఉంటాయి, గోదావరి నీళ్లు తెల్లగా ఉంటాయి. గోదావరి పరమశివుల్లోంచి వచ్చింది, కృష్ణమ్మ కృష్ణుల్లోంచి వచ్చింది. ఎవరు ఏ రంగులో ఉండాలో ఆ రంగులోనే ఉండాలి. గంగమ్మ పరమశివుడి జటాజూటానికి తాకి వచ్చింది, గంగమ్మ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. నారాయణమూర్తి నుంచి వచ్చింది, సూర్యనారాయణమూర్తి కుమార్తెగా నల్లగా ఉంటుంది. అందుకే తిక్కనగారు విరాట పర్వం ఆంధ్రీకరించాలని ప్రారంభం చేస్తే హరిహర స్వరూపం ఆయనకి దర్శనమిచ్చింది. దర్శనమిస్తే ఆయన దాన్ని ఎలా వర్ణించారు అంటే, ఆయన ఒకేసారి గంగా యమున కలిసి ప్రవాహం వస్తే ఎలా ఉంటుందో హరిహరమూర్తి వస్తూ ఉంటే అలా ఉంది అని చెప్పారు. ఎందుకని, ఇద్దరు తెలుపు నలుపు. నలుపు అని నేను అన్నప్పుడు తెలుపు నతర బాగుంటుంది, తెలుపుగా ఉంటే ఇష్టపడిన వాడు ఎవడు ఉండడు లోకంలో. ప్రతివాడికి తెల్లటి బెల్లమే కావాలి, తెల్లగా ఉండాలండి అంటాడు. కానీ నలుపు అంత తక్కువదేం కాదు, నలుపుకి ఒక గొప్పతనం ఉంది. అది కారు నలుపు అని మీరు అనుకోకూడదు. నలుపుకున్న విశేషం ఏమిటంటే, నలుపుకు ఒక మెరుపు ఉంటుంది. అది ఎప్పుడు, మేఘం యొక్క వర్ణం ఎలా ఉంటుందో అలా ఉన్నప్పుడు నీరు నిండిన మబ్బులో ఒక కాంతి ఉంటుంది. అదిగో ఆ కాంతి ఏది ఉన్నదో, ఆ దయతో కూడుకున్నటువంటి సమస్తమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన పరమాత్మ యొక్క స్వరూపం మేఘమండలం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది. అందుకే బొగ్గుతో పోల్చి చెప్పరు విష్ణువుని, మేఘంతో పోలుస్తారు. ఎప్పుడు చెప్పినా నవజలదద్యుతి కోటిల సత్తమ హేమమయాభర రంజతకే అంటారు శంకరాచార్యుల వారు. నవజలదము అంటే నీరు నిండినటువంటి నల్లమబ్బు. కృష్ణ పరమాత్మ గురించి చెప్తే ఆయన జలజాతాసన వాసవాది సుర పూజాభాజనం వైతనచ్చులతాం తాయుదుకన్న తల్లి శరమచ్చో వామ భాగంబులం తొలగంతో చలతాంగి అట్లయగు నాథుల్ నెరముల్ చేయబేరలకంచిందిన కంతలెందు ఉచిత వ్యాపారముల్ చే నీర్తూరే అంటాడు నంది తిమ్మనగారు పారిజాత అపహరణంలో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు అంటారు పోతనగారు. ఎక్కడ చెప్పినా నల్లమబ్బుతో చెప్తారు. నలుపు బొగ్గుగా ఉందనుకోండి శాశ్వతత్వానికి ప్రతీక, ఏదైనా కాలిపోయిందనుకోండి బొగ్గు అయిపోతుంది. నలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే శాశ్వతత్వమునకు ప్రతీక. అది ఇంకొంచెం మారిపోతే బూదైపోతే తెలుపు అయిపోతే పరమేశ్వరుడు. రెండింటికి అంతకన్నా పెద్ద అల్లరేం ఉండదు, రెండూ ఒకటే స్వరూపం అంతే. కాబట్టి అదిగో అటువంటి కృష్ణమ్మ కృష్ణుడి యొక్క శరీరంలోంచి వచ్చింది కాబట్టి కృష్ణానది యొక్క నీటి రంగు కూడా నలుపే. సాక్షాత్ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవాను యొక్క శరీరంలోంచి ఆవిర్భవించింది కాబట్టే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, గంగమ్మ యమున కూడా పాపాలు ఎక్కువైపోయిన వాళ్ళు పాపులు విశేషంగా వచ్చి స్నానం చేస్తే ఆ తాపం పోవడానికి కృష్ణమ్మకు వచ్చి స్నానం చేస్తాయిట. అంటే కృష్ణమ్మ యొక్క శక్తి ఎంతటిది, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం ఎంత గొప్పది అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మీకు నది ప్రవహిస్తోంది అంటే ఆ నదీ తీరాలలో అనేకమైనటువంటి దేవాలయాలు వెలిచి ఉండడం సర్వసాధారణంగా ఉంటుంది, ఎందుకంటే అది ఈశ్వర విభూతి కనుక. కానీ ఒక్క కృష్ణమ్మ విషయంలో మాత్రం ఒక చమత్కారం ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణానదికి సంబంధించినటువంటి విశేషాలు పురాణాంతర్గతంగా చదివితే మీకు ఆ విషయం అవగతమవుతుంది. ఎక్కడో భగవానుడు ఉండనివ్వండి, కృష్ణమ్మ ఎలా వెతుక్కుని వెడుతుందో ఎవరికీ తెలియదు. వెతుక్కుని 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 వెడుతుంది. ఏ మార్గంలో వెడుతుంది అన్నది కూడా మనం చెప్పడం కష్టం. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అనిపిస్తుంది.
అంత చమత్కారంగా ఉంటుంది కృష్ణమ్మ వెళ్ళే ధోరణి. ఆవిడ యొక్క ఆ ఈశ్వర చైతన్యము ఉన్న చోటికి ఆ నది చేరేటటువంటి తీరులో అసలు మీకు ఆ చమత్కారం కనబడుతుంది. దీనికి ప్రబల సాక్ష్యంగా ఏ క్షేత్రాన్ని చెప్తారంటే శ్రీశైల క్షేత్రాన్ని చెప్తారు పెద్దలు. అందుకే అక్కడ కృష్ణమ్మని కృష్ణానది అని పిలవరు, పాతాళ గంగ అని పిలుస్తారు. అందుకే మీరు శ్రీశైల సుప్రభాతం వినుంటారు, పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఎక్కడో ఉన్నటువంటి గంగమ్మ విజయవాడ దగ్గర నుంచి గుంటూరు వైపు నుంచి అమరావతి వైపు నుంచి ప్రవాహం విడుతూ ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగరి, ఎక్కడ లోయ, ఎట్నుంచి తిరిగి ఎలా వస్తుందో తెలియదు. అంత ఉద్ధృతమైనటువంటి ప్రవాహంతో వస్తుంది. మీరు శ్రీగిరి అంటాం కదూ, శ్రీగిరి అంటే కొండ శిఖరం. ఆ శ్రీగిరి పైన నిలబడి కిందకి చూశారనుకోండి, ఎక్కడుంటుంది ఈ గంగ అంటే ఈ కృష్ణానది ఎక్కడో పాతాళంలోకి కనపడుతుంది. మీరు అంత పల్లానికి ప్రయాణం చేసి వచ్చి ఎన్నో మిట్లన్నా దిగాలి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రోప్వే మీదన్నా దిగాలి. అంత కిందకి దిగితే తప్ప కృష్ణానది కనపడదు. శ్రీశైల మల్లికార్జున దేవాలయం ఎక్కడుంది? ఎక్కడో శ్రీగిరి శిఖరం మీద మల్లికార్జున దేవాలయం ఉంది. మీరు ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పెద్దలను అడగండి, మీకు చెప్తారు అనేక చోట్ల ఉబికి ఉబికి బుగ్గల్లాగా పైకి తేలుతూనే ఉంటుంది నీరు. చాలామందికి తెలియదు, దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యా ఈ నది ఇలా అక్కడక్కడ బుగ్గల్లా గుళ్ళో పైకి వస్తుందిట, ఒక్కసారి చూపించండి అంటే ఒకనకొకప్పుడు ఆ దేవస్థానంలో పనిచేసేటటువంటి ఒక ఇంజనీర్ గారు నన్ను అనేక ప్రదేశాలకు తీసుకెళ్ళి చూపిస్తే నేను తెల్లబోయాను. మీరు ఒక రాయి పైకెత్తితే బుడబుడబుడబుడబుడబుడబుడబుడ శబ్దంతో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. అంత కిందకున్నటువంటి కృష్ణమ్మ అంత పైకి ఎలా ఎక్కువస్తుంది అన్నది ఆశ్చర్యం. అంత కిందకుంటుంది, పిలవడం కూడా పాతాళ గంగ అని పిలుస్తాం. పాతాళ గంగగా ఉన్న కృష్ణమ్మ మల్లికార్జునుడి దగ్గరికి కుండాల రూపంలో వచ్చేస్తుంది. అందుకే అక్కడికి వస్తే కుండం. మీరు చూడండి, మల్లికార్జునుడికి ఉదయం వేళ సుప్రభాతం జరుగుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం. కృష్ణవేణి మా కృష్ణవేణి.